హలో గైస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఇస్ వెంకీ వాల్తేర్ వెరే వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో టూ థౌసండ్ ట్వంటీ త్రీ ని గ్రాండ్ గా స్టార్ట్ చేసిన మెగాస్టార్ నుంచి ఇదే ఇయర్ లో రాబోతున్న బోలా శంకర్ లెజెండరీ స్టైలిష్ యాక్షన్ డైరెక్టర్ మెహర్ రమేష్ గారు టూ థౌసండ్ థర్టీన్ లో వచ్చిన షాడో మూవీ తర్వాత ఈ పెద్దల ఎక్స్పీరియన్స్ ని చూపిస్తూ ఈ మూవీని డైరెక్ట్ చేశారు ఈ మూవీ ట్రైలర్ ఇప్పుడే రిలీజ్ అయింది మరి ఈ ట్రైలర్ ఎలా ఉందో బాస్ కి ఇదే ఇయర్ లో మరో హిట్ పడబోతుందా లేదా బాస్ ద్వారా మెహరణకి ఫస్ట్ హిట్ వస్తుందా లేదా ట్రైలర్ ఎలా ఉందో ఓ లుక్ వేద్దాం పదండి అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేసి ఉంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ఫాలో అవడం మాత్రం మర్చిపోవద్దు ఈ ట్రైలర్ ఎలా అనిపించిందో సింపుల్ గా చెప్పాలంటే ఇందులో కనిపించేది మీరు ఇంతవరకు చూడనిది కానీ ఎప్పుడో చూసామే ఒక ముప్పై నలభై ఏళ్ల క్రితం అన్నట్టుంటుంది ఎప్పుడో పది పదిహేను ఏళ్ల క్రితం ఫ్లాప్ అయిన రోత మూవీస్ లోని సీన్స్ అన్ని కలిపి ఒక ట్రైలర్ ని కట్ చేస్తే ఎలా ఉంటుందో ఈ ట్రైలర్ అలానే ఉంది అలా ఉంది అనిపిస్తూ ఉంటుంది కానీ వరకు చూడనట్టుగా ఉంటుంది నేను ఇక్కడ మాట్లాడేది టెక్నికల్ డిపార్ట్మెంట్స్ గురించో ప్రొడక్షన్ వాల్యూస్ గురించో కాదు కంటెంట్ గురించి బేసిక్ గా ఈ స్టోరీ రెగ్యులర్ కమర్షియల్ నార్మల్ డ్రామా వేదాల్లో రిలీజ్ అయినప్పుడు అజిత్ క్రేజండ్ ఆ ఎలివేషన్ సీన్స్ హిట్ అయింది బట్ ఇక్కడ చూస్తే అదే పాయింట్ కాస్త తేడా కొట్టినట్టు అనిపిస్తుంది ట్రైలర్ స్టార్ట్ అయినప్పుడే మనకి అర్థమైపోతుంది మూవీ ఎలా ఉండబోతుందో ఇక పేలని పంచులు రొటీన్ డైలాక్స్ అండ్ ఆ సూట్ అవ్వని స్లాంగ్ అసలు సిస్టర్ సెంటిమెంట్ తో ఒక స్టార్ హీరో మూవీ వస్తుందంటేనే పెద్దగా వర్కౌట్ అవ్వదు అర్జున్ రాఖీ అన్నవరు అండ్ బ్రూస్లీ ఇలా చాలా సినిమా కమర్షియల్ గా వర్క్ వర్కౌట్ కాకపోవడానికి కూడా రీజన్ ఇదే అందులోనూ మెగాస్టార్ లాంటి చూడడం ఇంకా కష్టం హిట్లర్ మూవీ హిట్ అయిందంటే అది రిలీజ్ అయినప్పుడు కుదరలేదు ఇక్కడ కూడా సేమ్ ఫీల్ క్యారీ అయింది ఇక శ్రీముఖితో లాస్ట్ షాట్ క్రింజ్ ఫీల్ ని క్రియేట్ చేసింది అండ్ ఎస్పెషల్లీ ఈ షాట్ షాడోలో గబ్బర్ సింగ్ కి స్పూఫ్ చేసినట్టు మెహరణ మళ్ళీ ఏం ప్లాన్ చేశాడో కానీ అదే సీక్వెన్స్ ని రిపీట్ చేయకపోతే చాలు మూవీలో చాలా కీ సీన్స్ లో హీరో పీక్ అని గుర్తు చేసేలా చాలా సీన్స్ ఉన్నాయి బట్ అవేవి ట్రైలర్ లో పెద్దగా చూపించకపోయినా ఫ్యాన్స్ ని మాత్రం ఎంటర్టైన్ చేసే అవకాశం ఉంది ఇక వేదాల మూవీకే హైలైట్ అయినా ఈ సీన్ ఈ సీనే అయి ఉండొచ్చు బట్ వాల్తెరి వేరయ్య వైబ్స్ అయితే గట్టిగా కనిపించాయి ఆ మూవీ లో కూడా జీరో స్లాంగ్ అండ్ బాడీ లాంగ్వేజ్ చాలా మందికి నచ్చలేదు ఇక్కడ కూడా సేమ్ సీన్ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది ఇక ట్రైలర్ లో చూపించిన కొన్ని సీన్స్ అయితే క్రింజ్ అనే పదానికి బొట్టు కోసం పేరెట్టింది మెహర్ అనే విధంగా వండర్ఫుల్ గా ఉన్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెద్దగా నోటీస్ చేసే విధంగా లేదు ఈ మూవీ రెండు టైం రెండు గంటల పదిహేను నిమిషాల్లోపు ఉంటే పర్లేదు రెండున్నర గంటలు దాటిందంటే మాత్రం దాన్ని భరించడం సగటు సినీ ప్రేమికుడి వల్ల కాదు ఓవరాల్ గా ట్రైలర్ అయితే రొటీన్ గా ఉంది అండ్ ట్రైలర్ కట్ కూడా పెద్దగా బాలేదు ఇన్ కేస్ మూవీలో బాస్ కామెడీ వర్కౌట్ అయితే ఒకవేళ అది కూడా మాత్రం రిజల్ట్ ఏమవుతుందో మనకి తెలిసిందే మరి ఈ ట్రైలర్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి సో గై ఇస్ ద వీడియో ఇది బోలశంకర్ ట్రైలర్ పై మా రివ్యూ మీకే మూవీ ఎలా ఉండబోతుందనిపిస్తుందో కామెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి మరొక ఇంట్రెస్టింగ్ తో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ అలావా థ్యాంక్